ఆయన ఒక అత్యద్భుతమైన స్తుతి రచించాడండి. దీనికి నటేశ నవకం అని పేరు. నటేశ నవకం, 9 శ్లోకాలు ఉంటాయి, 10వది ఫలశ్రుతి. 9 చేయడంలో విశేషం ఉన్నది. ఈ 9లో 108 శివనామాలు ఉన్నాయి. దీని గురించి మీకు ప్రస్తావన చేశాను. 108 శివనామాలు. ఇప్పటికీ నటరాజస్వామికి అష్టోత్తర శతనామాలతోనే అర్చన జరుగుతూ ఉంటాయి. ఇది వింటూ ఉంటేనే మీకు తెలియకుండా శివతాండవం లోపల జరుగుతుంది. అందుకే రోజుకొకసారైనా దీన్ని చదువుకోవడం సంధ్యా సమయంలో, లేదా చదివిన వాళ్ళ ద్వారా వినడం, అందులో ఉన్న లయకి మీకు తెలియని ఒక అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిలోనే మీకు తెలియని ప్రాణాయామ విద్య జరిగి దివ్యశక్తులు జాగృతి జరిగి ఎప్పటికోప్పుడు చిదంబరంలోని శివుడు కనబడతాడు. ఇందులో సందేహం లేదు. అలాంటి దివ్య స్తోత్రం ఇది. ఇంది 9 నేను చెప్తే సమయం లేదు, 9 అయిపోతుందని భయం నాకు. మీకు నాకంటే భయం ఎక్కువ, అందుకే క్లుప్తంగా చెప్తూ ఉన్నా. సదంచితము దంచిత నికుంచిత పదంజళ ఝళంచలిత మంజు కటకం పతంజలి దృగంజనమ నంజనమ చంచల పదంజనన భంజనకరం కదంబ రుచిమంబరవ సంపరమ మంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణింబుద హృదంబుజ రవింపర చిదంబర నటం హృది భజ. సదంచిత ముదంచిత నికుంచిత పదం. నికుంచిత పదం అంటే కుంచితాంగ్రి. అది ఎటువంటిది అంటే సదంచిత, సత్పురుషుల చేత పూజింపబడినది. అంతేకాదు ఆనందముగా అధికముగా దేవగణములచే ఆరాధింపబడినటువంటి పాదం అది. అది ఘల ఘల ఝల ఝలంచలిత మంజు కటకం. అది కల్లుమని మ్రోగుతున్నటువంటి ముబ్బుల నూపురముతో కూడినటువంటిది. పతంజలి కళ్ళు తెరిపించిన పాదం అది. అది అచంచలమైన పాదము, నిశ్చలమైన పదం అది. ఆ విధంగా భావన ఇదంతా కొనసాగుతున్నది. కదంబ రుచి మంబురవ సంపరమ మంబుదం. ఆయన శరీరం ఎలా ఉందంటే కదంబ రుచి, కడిమి పువ్వులా ఉంది ఆయన శరీరం. కడింపు ఎప్పుడైనా చూస్తే దాని చుట్టూ కిరణాల్లా కేసరాలు ఉంటాయి, అది పసుపుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అలా స్వామి ఆ పసిమ రంగుతో మెరిసిపోతూ ఉంటే ఆయన నుంచి కాంతులు అలా వస్తున్నాయట. కదంబ రుచి అంబరవశం, అంబరవశం అంటే ఆకాశమనందు ఉన్నవాడు, చిదాకాశమనందు ఉన్నవాడు. పరమం కదంబ రుచి అంబరవశం పరమం అంటే గొప్పవాడు. అంబుద కదంబక విడంబక గళం, మేఘపంక్తిని పోలినటువంటి కంఠము గలవాడు నీలకంఠుడు అని. చిదంబుధి మణిం, చక్కటి జ్ఞాన సముద్రంలో ఉద్భవించిన మణి వంటి వాడు. యోగుల హృదయాన్ని విప్పేటటువంటి సూర్యుడు వంటి వాడు. బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ. హరం త్రిపుర భంజనమనంత కృత కంకణమఖండ దయమంతరహితం. ఇది నడిపే తీరు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా నడుస్తూ ఉంటుందండి. విరించి చుర సంహతి పురంధర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరంపద విఖండిత యమం భసిత మండిత తనుమ్మదన వంచన పరం చిరంతన మమం ప్రణత సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. అవంతమఖిలం జగదభంగ గుణతుంగ మమతం ధృత విధుం సుర సరిత్తరంగ నికురంబ ధృతిలంపట జటం శమన డంబ సుహరం భవహరం శివం దశ దిగంతర విజృంభితకరం కరల సన్మృగ శిశుం పశుపతిం హరం శశి ధనంజయ పతంగ నయనం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. అనంతన వరత్న విల సత్కటక కింకిణి ఝళంఝల ఝళంజల రవం ముకుంద విధి హస్తగత మద్దళ లయధ్వని ధిమిధిమిత నర్తన పదం శకుంతరథ వన్నిహద నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. అనంతమహసం త్రిదశ వంజచరణం మురి హృదంతర వసంత మమలం కబంధ వియదింద్వవని గంధవఖ వన్యుమఖ బంధురవి మంజువపుషం అనంత విభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండన పరం సనందముని వందిత పదం సకరుణం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. అచించమలి బృంద రుచి బంధుర గళంకురిత కుందని కురంబ ధవళం ముకుంద సుర బృంద బల హంతృకృత వందల వందనల సంతమహి కుండల ధరం అకంపమను కంపిత రతిం సుజన మంగళ నిధిం గజ హరం పశుపతిం ధనంజయనుతం ప్రణత రంజన పరం పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమము మృడం కనక పింగళ జటం సనక పంకరవిం ఇంసుమన సంహిమ రుచిం
అసంగమన సంజలధి జన్మ గరళం కబళయం తమతులం గుణనిధిం సనందవరదం శమితమిందువదనం పరచిదంబరనటం హృది భజ పరచిదంబరనటం హృది భజ అజం క్షితిరథం భుజగ పుంగవ గుణం కనక శృంగి ధనుషం కరలసత్ కురంగ పృదుటం కపరసుం రుచిర కుంకుమ రుచిం డమరుకంచ దదతం ముకుంద విశిఖం నమద వంధ్యపలదం నిగమ బృంద తురగం నిరుపమం సచండిక మమం ఝటిత సంహృత పురం పరచిదంబరనటం హృది భజ అనంగ పరిపంథినమజం క్షితిధురం ధరమలంకరుణయం తమకిలం జ్వలంతమనలం దదతమంతకరిపుం సతతమింద్రసుర వంధిత పదం ఉదంచదరవింద కులబంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం పతంజలినుతం ప్రణవ పంజర సుఖం పరచిదంబరనటం హృది భజ పతంజలినుతం ప్రణవ పంజర సుఖం పరచిదంబరనటం హృది భజ పరచిదంబరనటం హృది భజ. మొత్తం 9 చెప్పేమండి. ఈ 9 చెప్పి అంటున్నాడు, ఇతి స్తవ మమం భుజగ పుంగవ కృతం ప్రతిదినం పఠతి యకృతముఖ సదప్రభు పదద్వితయ దర్శన పదం సులలితం చరణ శృంగరహితం సరప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకర పదం స గచ్చతి పరం నతు జనుర్జలధివం పరమ దుఃఖజనకం దురితదం. ఇందులో చెప్తున్న విషయం ఏమిటంటే, ఇది పతంజలి రచించినటువంటి భుజగ పుంగవుడైన పతంజలి రచించిన స్తుతి. ఇది ఎవరైతే ప్రతిదినము పఠిస్తారో వారు బ్రహ్మాది దేవతలకు కూడా అలభ్యమైన శివుని 2 పాదములు చూడగలరు. ఇది ఇక్కడ వివరించారు. పైగా చరణ శృంగరహిత స్తుతి అన్నారు, చాలా గొప్ప మాట చెప్పాడు. చరణ శృంగరహిత స్తుతిట, చరణములు అంటే కాళ్ళండి, శృంగములు అంటే కొమ్ములు, కొమ్ములు కాళ్ళు లేని స్తోత్రం ఇది అన్నాడు. ఈ చెప్పడంలో 2 భావాలు ఉన్నాయి. ఎందుకంటే శివుణ్ణి సేవించాలంటే కొమ్ములైనా ఉండాలి, కాళ్ళైనా ఉండాలండి. ఈ 2 లేనివాడు సేవించలేట. ఎందుకంటే భృంగి రిటి సంఘ నికటం అని ఒక మాట వేశాడు స్వామి దగ్గర. కొలుచుకునే వాళ్ళు ప్రమదగణాల్లో భృంగి రిటి నంది, వీళ్ళు ముక్షులు. ఈ భృంగికి రిటికి కొమ్ములు ఉంటాయి, నందికి కాళ్ళున్నాయి. కానీ ఆయన కొలుచుకోవాలంటే ఆ 2 నాకు లేవు, నేను పాముని అంటున్నాడు ఇక్కడ. ఆయన సేవించుకునే భాగ్యం నాకు లేదు. చరణ శృంగరహితం భుజగ పుంగవ కృతం, చరణ శృంగాలు లేని పాముగాడు చేసుకున్న స్తోత్రం, వాళ్ళు సేవ చేస్తే నేనేం చేయగలను అని వినయం కనబడుతుంది. అదేవిధంగా ఈ స్తోత్రంలో ఎక్కడ చరణ శృంగము లేవు. ఎలాగో అంటే అక్షరశాస్త్రం ప్రకారంగా కాళ్ళు కొమ్ములు, కొమ్ములు అంటే ఏత్వం ఐత్వం ఓత్వం ఔత్వం, వీటి కొమ్ములు అంటారు. కాళ్ళు అంటే దీర్ఘాక్షరాలని కాళ్ళు అంటారు. అది ఇందులో ఎక్కడ కూడా ఏత్వ ఐత్వ ఓత్వ ఔత్వాలు లేవు, దీర్ఘాక్షరాలు లేవు ఎక్కడ. మొత్తం 9 శ్లోకాల్లో అది చరణ శృంగరహితం. ఇంత అద్భుతం కూర్చాడు. ఈ విధంగా కూర్చోబడినప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియకుండా శ్వాస చలనం ఒక క్రమ పద్ధతిలో జరిగి షట్చక్రాలని కూడా స్పందింపజేయగలిగే శక్తి ఉంది దీనిలో. భుజగ పుంగవం అంటే కుండలిని శక్తి పైకి లేచినప్పుడు ఏ విధంగా సంచరిస్తుందో ఆ గమనం ఈ 9 శ్లోకాల్లో ఉంది.